హలో గైస్, ఈ వీడియోలో మనం ఆర్జీబీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లాస్ట్ సబ్మిషన్ డేట్ అయితే అయిపోయింది. కానీ చాలామంది నాకు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు, విన్నర్స్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, అసలు ఎక్కడ అప్లోడ్ చేస్తారు, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ కామెంట్స్లో చాలా రకాల డౌట్స్ అడిగారు. సో వాటిని క్లియర్ చేయడానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఆర్జీబీ రీసెంట్గా చేసిన ఒక ట్వీట్ చూద్దాం. సో ఇందులో ఆర్జీబీ ఏం చెప్పాడంటే మొత్తం 8000కు పైగా షార్ట్ ఫిలిమ్స్ సబ్మిషన్కి వచ్చాయని చెప్పాడు. సో 8000కు పైగా షార్ట్ ఫిలిమ్స్ చూసి అందులోంచి వాళ్ళు ఫస్ట్ బెస్ట్ 50 షార్ట్ ఫిలిమ్స్ సెలెక్ట్ చేసి అవి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అంటే అది ఆర్జీబీ యూట్యూబ్ ఛానల్. ఆ మొత్తం ఆ 8000 10000 షార్ట్ ఫిలిమ్స్లోంచి ఒక 50 షార్ట్ ఫిలిమ్స్ సెలెక్ట్ చేసి అవి 20th జూన్ రోజు ఆర్జీవీ యూట్యూబ్ ఛానల్లో 50 షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేస్తారనమాట. సో ఆ అప్లోడ్ చేసిన 50 షార్ట్ ఫిలిమ్స్ నుంచి 10 డేస్ తర్వాత టాప్ 5 విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి టాప్ 5 ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఈ బెస్ట్ 50 షార్ట్ ఫిలిమ్స్లో ప్రతి ఒక్కరికి 10,000 ప్రైజ్ మనీ ఉంటుంది. అండ్ ఆ టాప్ 5కి అయితే 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakhs ఇలా ఉన్నాయన్నమాట. అండ్ చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే ఇప్పుడు నా షార్ట్ ఫిలిం సెలెక్ట్ అయ్యిందా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది, నా మెయిల్ చూసారా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది అంటే, నో గైస్, వాళ్ళు అక్నాలెడ్జ్ అయితే చేయట్లేదు. మీరు మీ మెయిల్ మాకు రీచ్ అయింది, లేదంటే మీ షార్ట్ ఫిలిం మాకు రీచ్ అయింది అని అక్నాలెడ్జ్ చేస్తూ ఒక రిప్లై మెయిల్ అయితే వాళ్ళు ఏం పెట్టలేదు. సో మీరు అది ఎక్స్పెక్ట్ చేయకండి. సో అది రాదు. సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, మీరు కరెక్ట్ మెయిల్కి సెండ్ చేశారు లేదా, నా షార్ట్ ఫిలిం వాళ్ళు చూసారా లేదా. సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇప్పటికీ ఆల్రెడీ సబ్మిషన్ డేట్ అయిపోయింది కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చేయగలిగిందల్లా ఏదీ లేదు. 20th జూన్ వరకు మనం వెయిట్ చేయడం. ఆ 20th జూన్ తర్వాత వాళ్ళు అప్లోడ్ చేసే బెస్ట్ 50 ఫిలిమ్స్లో మనది ఉందా లేదా అనేది చూసుకోవడం. అందులో మీ షార్ట్ ఫిలిం ఉంటే హ్యాపీ, లేకపోయినా కానీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనము అనుకున్న ఒక ఐడియా అనుకొని మీరు దానికి ఒక లైఫ్ ఇచ్చి ఒక ప్రోడక్ట్ని, ఒక షార్ట్ ఫిలిమ్ని తయారు చేశారు. సో వీ షుడ్ బీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు వాళ్ళ మెయిల్ వస్తుందేమోని మాటి మాటికి చెక్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకండి. 20th జూన్ రోజు వాళ్ళు బెస్ట్ 50 షార్ట్ ఫిలిమ్స్ అప్లోడ్ చేస్తారంట. మీ షార్ట్ ఫిలిం సెలెక్ట్ అయితే, ఆ 50 షార్ట్ ఫిలిమ్స్లో మీ షార్ట్ ఫిలిం ఉంటే, సో మీరు ఎలాగో మీ నెంబర్ ఇచ్చుంటారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. సో గైస్, దీని గురించి ఇంకా ఆ ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్కి మీరు చేయగలిగిందంతా మీరు చేసేసారు. మీరు తీయగలిగింది తీసి మీరు సబ్మిట్ చేయడం అంతా అయిపోయింది. నాకు రిప్లై మెయిల్ రాలేదు అని వరీ అవుతూ ఉండకుండా జస్ట్ మీరు మీ పని మీరు చూసుకోండి. నేను నా షార్ట్ ఫిలిం ఒకటి సబ్మిట్ చేశాను, చూద్దాం. సెలెక్ట్ అయితే ఓకే, సెలెక్ట్ అవ్వకపోతే నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటి, ఇక్కడ మ్యాటర్ గెలుపు ఓటమి గురించి కాదు, మన ప్రయత్నం గురించి. మీ ప్రయత్నం మీరు చేయడం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. అండ్ మీరు మీ షార్ట్ ఫిలిం చేసి మీరు సబ్మిట్ చేసుంటే సూపర్, మీరు సూపర్. సో గైస్, మీరు ఇందులో గెలిచినా ఓడినా మీరు ప్రయత్నించడం మానకండి, ప్రయత్నిస్తూనే ఉండండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి, ఆల్వేస్ కీప్ క్రియేటింగ్.